పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. నామినేషన్ పత్రాన్ని సమర్పించడం జరిగింది, ఓటు తీసుకోవడం జరిగింది. అలా ఒకటే మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గత రెండు టర్ములో చాలా సంక్షేమ కార్యక్రమాలు కానీ వ్యవసాయ రంగానికి కానీ ఇండస్ట్రియల్ కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ హాస్పిటల్స్ నిర్మాణ విషయంలో కానీ తొందరగా తీసుకున్నాము. ఇప్పుడు కొన్ని ప్రామిసెస్ మిగిలిపోయింటే లేకపోతే కొంత అర్థాంతరంగా కొన్ని కంప్లీట్ కాకుండా ఉంటే ఇప్పుడు మీరు మళ్ళీ అవకాశం ఇస్తే వాటిని పూర్తి చేసి మళ్ళీ తీసుకుంటాం. అంతేకాకుండా దేశంలో ఇక్కడ లేని విధంగా ముఖ్యంగా ఇవాళ ఎలక్షన్ చాలా ప్రధానమైనది, ఇలా ప్రాణవాయువుతో సమానమైనది. ఇవాళ అటువంటి ఎలక్షన్ దాదాపుగా గత 9 సంవత్సరాలుగా మనకు ఇబ్బంది లేకుండా ఎలక్షన్ ప్రభుత్వంలో వచ్చింది. రైతులో కూడా రైతు మందు కానీ రైతు బీమా కానీ రుణమాఫీ కానీ ఇవాళ రైతులకు అనేక విధాలుగా నీరు పొలాలకు అందించడంలో కానీ ఈరోజు ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాన్ని మంచి నీటికి మద్దతు కల్పించడంలో చాలా కార్యక్రమాలు చేపట్టింది. రోడ్డు డెవలప్మెంట్ కానీ వాళ్ళు కూడా చేపట్టడం జరిగింది. ఎక్కడైనా కొన్ని ప్రామిస్ లేదు కానీ చేసినా మరి గారు కానీ చేసి ఏమన్నా ఒకవేళ అక్కడక్కడ మేము మర్చిపోయి కందనూరు కొద్దిగా రూపురేపలు ఇక్కడ కలిగినాం. ఇంకా మంచి జరగాలి, కందనూరు బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలి అనే విఘ్నులు నేను కోరేటప్పుడే ఒకసారి ఆలోచన చెయ్యండి. ఓటేసినప్పుడు ఆగమాగం కావద్దు. ప్లస్ ఎవరికి ఓటేస్తే ఈ కందనూరు సేఫ్ ఉంటుంది, ప్లస్ ఎవరికి ఓటేస్తే ఈ ప్రాంతం బాగుంటుంది, ఎవరికి ప్రభుత్వం వస్తే ఈ రైతాంగం బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఓటేయండి. ఏదో క్షణికావేశానికి పోయి మా చుట్టాన్ని చెప్పినను, మా ఇంటి పక్క ఆయన చెప్పినను, మా కులపేదలు చెప్పినను ఓటేస్తే రాబోయే రోజుల్లో పేదలకు అన్యాయం జరుగుతుంది. విఘ్నులుగా 10 మందికి మీరు ఓటేస్తూ 10 మందికి చైతన్యం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో కారు గుర్తు అధికారం ఉంటేనే పేదలకు న్యాయం జరుగుతుంది, అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి. ఇది ఐటీ రంగం, ఇది వ్యవసాయ రంగం, ఈ రెండింటిని ఇది పరిశ్రమలు మూడింటిని సమకాలికంగా తీసుకెళ్ళిపోతే ఇప్పటికే భారతదేశంలో 1 స్టేట్గా మొదల స్టేట్గా ఎన్నో సంక్షేమ పథకాల్లో పోగలిగినాం. రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోవాలి, పోటీ పడాలి, ఈ ప్రాంతం బాగుండాలని తెలంగాణ బిడ్డ ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని ఆలోచన చేసి విజ్ఞతతో ఆలోచనతో మేధాశక్తితో ఓటేస్తే మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి. కాబట్టి మీరు ఆలోచన చేసి రేపు 30వ తారీఖు ఆలోచన చేసి రాడుకోవచ్చు మీద ఓటేసి గెలిపియండి. ఏదైతే నేను ఇందాక చెప్పిన ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ఒక ఐటీ యాప్ పరిశ్రమ, ఈ 4 తప్పకుండా తీసుకొచ్చి ఈ ప్రాంత రైతాంగానికి ఈ యువత ఉపాధి కల్పించిన దిశగా నేను పోతాం. ఇప్పటి గతంలో ఏదైతే ప్రామిస్ చేసినామో వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేసినాం. ఈ ఫుల్ఫిల్ ఈ 4 అంశాలను ఒక ప్రధానంగా పెట్టుకొని రాబోయే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ 4 పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి, ఈ ప్రాంత యువతకు, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి నేను ముందుకొస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.